మంత్రులు గౌరవనీయులైన కేటీఆర్ గారిని, పెద్దలు కేశవరావు గారిని వేదికపైకి బెంచ్ హౌస్కి సవ్యంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ది మినిస్టర్స్ టు టేక్ దే సీట్స్ ఆన్ ద డయాస్ ప్లీజ్. గౌరవనీయులైన మంత్రివర్యులందరూ వేదిక పైన వేయించేసి వారి వారి ఆసనాల్లో అలంకృతులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వేయించేస్తున్న శుభ తరుణం కోసం మనమంతా ఆనందంగా గుండెల నిండా ప్రేమతో ఆర్ద్రంగా ఎదురు చూస్తున్న తరుణంలో గౌరవనీయులైన మంత్రివర్యులందరూ వేదికపైకి వేయించేస్తున్నారు. ఇందాకే అనుకున్నాం ప్రజాప్రతినిధుల పాలపుంత గెలక్సీ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రజాసేవలో తలమునకలై ఉన్న ప్రజాప్రతినిధులు ఎందరో ఉన్నారు. మరి వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, అలాగే ఇంకా వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. మనం తొలుత అనుకున్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత మార్గదర్శనంలో, అనుక్షణ పరిశీలనలో, ప్రతిక్షణ పర్యవేక్షణలో ఆనరబుల్ ఆర్ఎన్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఎంతో శ్రమకూర్చారు అని ఆ ఇంజనీరింగ్ బృందం ఎన్నో సందర్భాల్లో చెప్తున్న మాటలు విన్నాం. ఆర్ఎన్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారి మార్గదర్శనంలో ఆర్ఎన్బి సెక్రటరీ శ్రీనివాసరాజు ఐఏఎస్, అలాగే ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి గారు, ఎస్సీ సత్యనారాయణ గారు, లింగారెడ్డి గారు, ఈ శశిధర్ గారు, శ్రీనివాస్ గారు, డిప్యూటీ దుర్గాప్రసాద్ గారు, మోహన్ గారు, సంతోష్ గారు, ఆర్కిటెక్ట్స్ ఆస్కార్ అండ్ పొన్ని గారులు, స్ట్రక్చరల్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి గారు, కాంట్రాక్టర్ షాపుర్జీ పొలంజీ గారు, గ్రీనరీ విశ్వప్రసాద్ ఏడీ గారు, హెచ్ఎండిఏ రమణారెడ్డి గారు, ఇంకా ఎందరో కృషి చేశారు. మరి మనం నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని మహాకవి శ్రీశ్రీ ప్రశ్నించినట్టుగా ఎందరి శ్రమ వల్ల ఇలాంటి వికాస భవనం, నిన్న ఒక పత్రికలో ఇది భవన విజయం అన్నారు. నిజంగానే ఇది ఒక ప్రజాసేవ విజయం. భవన విజయం సాధ్యమైందంటే ఎందరు ఎంత కృషి చేస్తే సాధ్యమో తెలుసు. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ విభాగాలు, జీఏడి, ఫైనాన్స్, పోలీస్, పీసీబీ, వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఫైర్, ఫారెస్ట్, మీడియా, ఇలా ఎందరో అందించిన సహకారం వల్ల, సమన్వయం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది అని మన ఆర్ఎన్బి మినిస్టర్ గారు చెప్పారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ ఏ చిన్న ఏ మంచి పని జరిగినా ఆ మంచి పనిలో, ఆ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా అభినందిస్తారు, ప్రేమగా వారికి శుభాకాంక్షలు అందిస్తారు. కాబట్టి ఇటు ఎలక్ట్రికల్, సివిల్, కన్స్ట్రక్షన్ వింగ్, అలాగే గ్రీనరీ అంటే మట్టి పని చేసిన ప్రతి మట్టి రేణువు కూడా ఇది సాధ్యమవుతూ, వాళ్ళందరి కృషి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. డీజీపీ గారు స్టేజ్ మీదకి వస్తుంటే ఒక మాట గుర్తొస్తుంది, నిన్న అన్నారు అంజనీ కుమార్ గారు, సచివాలయం సెక్రటేరియట్ ఈజ్ గంగోత్రి అని. గంగోత్రి అంటే ఇట్ ఈస్ ది వెరీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రివర్ గంగా, అంటే పవిత్రమైన సేవా గంగకి, సేవా వాహినికి ఇది తొలి కేంద్రం. ఇక్కడి నుండి 33 జిల్లాలు, మరి వివిధ గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు, నగర పంచాయతీలు, మహానగరాలు, కమిషనరేట్లు అన్నిట్లోనూ కూడా ఈ సేవా గంగ ప్రవహిస్తుంది. సేవ కోసం నిరంతరం కృషి చేసినప్పుడే సేవ యొక్క, మహాత్మా గాంధీ అంటాడు, నిజమైన సేవ చేసేవారికి మనం ఏం బహుమతి ఇవ్వగలమని, అంటే మరింత సేవ చేయాలి అన్న తపన మాత్రమే. దోస్ హూ ఆర్ ఇన్ సర్వీస్ ఇన్ వాట్ వే దే షుడ్ బి ఫెలిసిటేటెడ్, అంటే మళ్ళీ మళ్ళీ ఈ సేవలో పునరంకితమయ్యే